తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయంలో గురువారం కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది ఆలయంలో మే పద్దెనిమిది నుండి ఇరవై ఆరవ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా ఈ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ పంచాంగ్ర సవరణ నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించారు ఇందులో ఆలయ ప్రాంగణం గోడలు పైకప్పు పూజ సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు శ్రీచూర్ణం కస్తూరి పసుపు పచ్చాకు గడ్డకర్పూరం గంధం పొడి కుంకు కచ్చిలిగడ తదితరు సుగంధ ద్రవ్యాలు కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు అనంతరం భక్తులకు ఉదయం పదకొండల గంటల నుండి సర్వదర్శనానికి అనుమతించారు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో రాజేంద్రుడు ఏఈఓ రవికుమార్ రెడ్డి ప్రధాన అర్చకులు శ్రీనివాస్ దీక్షితులు టెంపుల్ ఇన్స్పెక్టర్లు కామరాజు మునీంద్రబాబు ఆలయ అర్చకులు పాల్గొన్నారు